అనకాపురం పట్టణ మరియు గ్రామీణ ప్రజలకు విజ్ఞప్తి. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. దీని పట్ల పబ్లిక్ అంతా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా కొన్ని వాట్సాప్కి, ఫేస్బుక్లకి కొన్ని లింకులు పంపించి ప్రైవేట్ జాబ్స్ వస్తాయని, మీకు గిఫ్ట్లు గెలుచుకున్నారని లింకులు పెడుతుంటారు. మనోళ్ళు ఆ లింకులు క్లిక్ చేసి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని, మీ ఫోన్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ, అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని పెడతా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు విధంగా గిఫ్ట్ గెలుచుకున్నారు, మీకు 10 లక్షలు గెలుచుకున్నారు, ఒక గిఫ్ట్ వచ్చింది, మీకు కారు కానీ ఏదో ఐటెం చెప్తారు. దాని ద్వారా ఏంటంటే మన యొక్క డీటెయిల్స్ అన్ని తీసుకొని దాని రిజిస్ట్రేషన్కి, దాని ట్రాన్స్పోర్ట్కి మీకు ఖర్చుల కోసం ఇంత అమౌంట్ వేయాలని చెప్పి వేసుకుంటారు. వేసుకున్న తర్వాత అది గిఫ్ట్ కాదు, ఇన్ని ఫేక్ డీటెయిల్స్ అన్నీ పెడతాడు. వాడు ఆధార్ కార్డు పెడతాడు, పాన్ కార్డు పెడతాడు, ఈ విధంగా పలానా డీటెయిల్స్ అనేది, పలానా దగ్గర నుంచి నేను పలానా కంపెనీలో నేను సూపర్వైజర్ చేస్తాను ఏదో చెప్తాడు. ఈ విధంగా నమ్మించి దీనికోసం ఖర్చులు ఉన్నాయని చెప్పి డబ్బులు అన్నీ వేసుకుంటాడు. తర్వాత నీ వాడు అకౌంట్ క్లోజ్ చేసుకుంటాడు మళ్ళీ. సో ఆ విధంగా ఏంటంటే మనకు ఆన్లైన్ ద్వారా వచ్చే లింకులు కానీ, ఇలాంటి ఫ్రాడ్ మెసేజ్లు కానీ, ఎటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి, వీటిని నమ్మకూడదు. దీన్ని ఒకవేళ ఏదైనా లింక్ ఓపెన్ చేసి ఏదైనా అమౌంట్ పోయినాయంటే వెంటనే సైబర్ కంప్లైంట్ 1930కు కాల్ చేస్తే మీ డీటెయిల్స్ అడుగుతారు. మీరు ఏ విధంగా మోసపోయారో డీటెయిల్స్ అని అడిగి మీ దాని ద్వారా మీ అమౌంట్ పోయిన అమౌంట్ కొంతవరకు నా ఫ్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దీని పట్ల ఏంటంటే పబ్లిక్ అంతా అప్రమత్తంగా ఉండి, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండి, ఎట్టి పరిస్థితుల్లో మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాము. నేను మీ మార్కాపురం సి ఆవుల వెంకటేశ్వరం.